ఉద్యోగ పెన్షనర్లకి కొత్త రూల్స్ రావడమే జరిగింది. జూలై 31 నుంచి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్దాం. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి కొత్త రూల్స్ అమలుకు ఆదేశాలు అయితే రావడమే జరిగింది. సో మొత్తంగా ఈపీఎఫ్ చందాదారులకు శాఖ అని చెప్పి చూడొచ్చు. ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పు అయితే చేసింది. మారిన నిబంధనలు అని చెప్పి కూడా మెయింటైన్ చూడొచ్చు ఫ్రెండ్స్. మొత్తంగా వార్షికంగా ఉద్యోగికి 2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే వారిపై పన్ను అయితే మనకి పడదు ఫ్రెండ్స్. ఒక యజమాని ఉద్యోగి ఈపీఎఫ్కు నగదు జమ చేయకపోతే కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ 5 లక్షలు పెంచనున్నారు. కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ పెంచిన అనంతరం అదనంగా పెంచిన నగదుపై మాత్రమే పన్ను అయితే విధిస్తారు ఫ్రెండ్స్. మొత్తానికి కాదు అని చెప్పి ఇక్కడ చూడొచ్చు. ఉద్యోగి ఖాతాలో జమ అయ్యే నగదు, సో దానికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీకి సంబంధించి కూడా మనకి సపరేట్గా అయితే ఇక్కడ చేరున్నారు. సో మొత్తంగా ఈపీఎఫ్ చందాదారుల వాటా వార్షికంగా 2.5 లక్షలు దాటితే వారంతా పన్ను చెల్లించవలసి ఉంటుందని చెప్పి చూడొచ్చు. సో ఉద్యోగుల వాటా వార్షికంగా 2.5 లక్షలు ఎక్కువైతే మనకి పన్ను చెల్లించాలని చెప్పి స్పష్టంగా న్యూస్ చూస్తున్నాం. సో మొత్తంగా బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. సో కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పు అయితే చేసిందని చెప్పి చూడొచ్చు. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో